హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ మిత్తిపాటి. ఇది అయ్యే పని అని అనుకున్నాం. సంవత్సరం పాటు గాల్లో ప్రయాణం చేసామా, లక్ష్యం లేకుండా ప్రయాణం చేసామా అనిపించింది. కానీ మహానుభావుడు ఆయన రాజశేఖర రెడ్డి, అందుకే దేవుడయ్యాడు. అప్పటికే హైవే వార్తలతో అట్టుడికిపోతున్న నేపథ్యంలో ఇదే విషయం జిల్లాకు వచ్చిన సీఎం రాజశేఖర రెడ్డి గారి దృష్టికి మా రిపోర్టర్లు తీసుకువెళ్ళారు. అలా ఢిల్లీకి పంపడం వలన ఉపయోగం ఉంటుందని అంటే అదెంత భాగ్యం, చేద్దాం, ఉట్నే ఎంతోమంది చనిపోతున్నారు కదయ్యా అని చెప్పి ఆయన అన్నట్టే హైదరాబాద్ వెంటనే ఒక్క 3 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రతిపాదన తయారు చేయించి అధికారిక ఆమోద ముద్రతో ఆ నేషనల్ హైవే అథారిటీస్ వాళ్ళ రిపోర్ట్ను కూడా జోడించి ఢిల్లీకి పంపించేశారు. ఇది జరిగిన తర్వాత మళ్ళీ బాల్ ఢిల్లీకి చేరింది. అది జైపాల్ రెడ్డి తప్ప ఎవరు చేయలేరు. ఈ నివేదిక వెళ్ళిన 3 రోజుల తర్వాత, అది శీతాకాల సమయం, తెల్లవారుజామున 4 గంటలకు మా రిపోర్టర్ ఫోన్ చేశారు. కట్టంగూరు వద్ద 12 మందితో వెళుతున్న వాహనం పల్టీ కొట్టి పడిపోయింది. ఒకరిద్దరు తప్ప అందరూ మరణించారు. మంచు కారణంగా ప్రమాదం జరిగిందని భావిస్తున్నారని చెప్పారు. అయితే ఉదయం పోలీసులు వచ్చారు. అది ఒక ముస్లిం కుటుంబం, కాకినాడ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నారు. ఇక్కడ ఆస్తులన్నీ అమ్మేసి చార్మినార్ దగ్గర ఒక షాప్ తీసుకుని అక్కడ వ్యాపారం చేసుకుందామని తల్లి తండ్రి అన్నదమ్ముల కుటుంబాలు అంతా కలిసి బయలుదేరారు. అయితే అక్కడ ఒక హృదయ విదారక సంఘటన జరిగింది. అందరూ మరణించారు, కానీ ఒక 8 నెలల పాప బతికింది. అది ఆ తల్లి ఆ 2 చేతులతో ఆ చిట్టి తల్లిని కాపాడిన గుర్తుగా అవి 2 ఆ పాపను చుట్టుకునే ఉన్నాయి. అంటే వాహనం పల్టీ కొడుతున్నప్పుడు ఆ చిన్నారికి ఏమీ జరగకుండా ఆ తల్లి ఎంతలా కాపాడిందోనని గుర్తించిన స్థానికులందరూ అక్కడ కంటనీరు పెట్టుకున్నారు. ఇంకా గుండెలు పిండేసే సంగతి ఏంటంటే, ఆ పాపం ఆ చిన్నారి ఆ పాపకు తెలియక ఆ తల్లి గుండెలపై పడి పాల కోసం తడుముకోవడం చూసిన ప్రజలందరూ వెలవెల్లాడిపోయారు. ఆ రోజు ఆ వార్త ఉదయం పేపర్లో పేలిపోయింది. అంతే, జైపాల్ రెడ్డిపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ఈయన అక్కడుండి ఏం పీకడం లేదనే భావన అందరి మెదడులో మొలకెత్తడం మొదలైంది. అది మొలకెత్తి మహావృక్షం అయిపోయిందనే సంగతి మాకు తెలియలేదు. సంవత్సరం పాటు మేము ఏదో చేసాం, సరిగ్గా లక్ష్యం తగలేదనుకున్నాం, కానీ ప్రజల్లో మాత్రం అది పెరిగి పెద్దదైపోయి మహావృక్షంలో మారిపోయింది. దీనికి అక్కడ జైపాల్ రెడ్డి వ్యతిరేకులు అంటే కాంగ్రెస్ పార్టీలోని కొందరు ఆజ్యం పోశారు. ఇది జరిగిన కొన్ని రోజులకి ఒకరోజు ఆయన జిల్లాకు వచ్చారు. ఒక మీటింగ్ పెడితే ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆయన రాజకీయ జీవితంలో అందరూ చొప్పట్లు కొట్టేవారు, కానీ నిరసనలు తెలియజేయడంతో ఆయనకి పరిస్థితి అర్థమైంది. రెండవది, కొన్ని చోట్ల ఆయన వాహనాన్ని వెళ్లకుండా అడ్డుకున్నారు. దాంతో ఆయన తన జిల్లా పర్యటన అర్ధాంతరంగా ఆపేసి ఇంకెక్కడ ఆగకుండా హైదరాబాద్ వెళ్ళి డైరెక్ట్గా విమానాశ్రయానికి వెళ్ళి ఢిల్లీ వెళ్ళిపోయారు. అప్పటికి హైవే ఉద్యమం ప్రారంభించి 1.5 సంవత్సరాలు దాటిపోయింది.